జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు కదలడానికి వీల్లేదు ఇక్కడి నుంచి. మళ్ళీ నేను తిరిగొచ్చే పర్యంతం వదిన యొక్క రక్షణ కర్తవ్యాన్ని నీ మీద పెడుతున్నానని చెప్పి లక్ష్మణస్వామికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. అక్కడ లక్ష్మణస్వామి తన కర్తవ్యాన్ని విస్మరించలా అలాగే నిలబడ్డాడు. లక్ష్మణస్వామి అక్కడ అలాగే ఉండుంటే రావణుడు అసలు రాగలడా? లక్ష్మణుణ్ణి కూడా ఎవరు పంపించారు? నేను పంపించాను. నేనంటే ఎవరు? సీతమ్మ. ఎలా పంపించింది? లులుభేత దానీం, కాలము మభ్య పెట్టింది కదా నన్ను. ఆ సమయంలో ఆ మృగం కోసం రాముడు ఎడితే మృగం అరిచింది. హా లక్ష్మణ హా సీత అంది రాముడి కంఠంతో. వెంటనే ఏమన్నాను, లక్ష్మణ వెళ్ళన్నాను. అప్పుడు లక్ష్మణుడేమన్నాడు, వద్దు వదిన నా మాట విను, దేవతలందరూ కట్ట కట్టుకుని వచ్చిన రాముడిని ఏం చేయలేరు, రాముడు వస్తాడు, నా మాట నమ్మమ్మా అని తలకొట్టుకున్నాడు. నేనేమన్నాను చటుక్కుని, వెళ్ళు 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 అని పోరినా లక్ష్మణస్వామి వెళ్ళలేదని చటుక్కనొక్క మాట అన్నాను. రామాయణంలో సుందరకాండ సౌందర్యం వాగ్వైభవం, కోట్ల శతఘ్నులు సాధించలేనిది ఒక్క మాట చేత సాధించేయచ్చు. ఒక్క మాట ఎంతమంది మనసుల్ని ఎలాగైనా మార్చేస్తుంది. అది మాట్లాడేవాడు ఎందుకు మాట్లాడుతున్నాడన్నది కాలం తర్వాత నిర్ణయించాలంతే. కాబట్టి లక్ష్మణస్వామి వెళ్ళడు, కానీ సీతమ్మేమంది, సుష్టత్వం మనీరామ మేకమేకోను గచ్చసి మమహేతూ ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతైనవా. అరణ్యకాండ. లక్ష్మణస్వామి వెళ్ళకపోతే నాకిప్పుడు అర్థమవుతోంది లక్ష్మణ, భరతుడు రాజ్యాన్ని తీసేసుకున్నాడు. తన అమ్మ కైకమ్మ ద్వారా అడిగించాడు, నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనీనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. అయోధ్యకాండ. అడిగింది కైకమ్మ రెండు వరాలు. 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి, భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయాలి, నక్షత్రాలు ఒకటి కావు, ముహూర్తం ఎలా సరిపోతుంది? ఆలస్యమైతే రాముడికి దక్కుతుందేమో చేసేయమంది. రాముణ్ణి అరణ్యవాసానికి పంపింది. ఒకడు ఎక్కడో ఉండి రహస్యంగా రాజ్యం కొట్టేశాడు. అక్కడే ఉన్నవాడు రాజ్యం పోయినా నన్ను చూసుకో, మీ అన్న బతుకుతాడు, మీ అన్నకి నేను శాంతిస్థానం. ఇది భార్యాస్థానం అంటే. ఎన్ని కష్టాలు వచ్చినా భార్య మీకు ఎందుకండి, మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడా అని ఒక్క మాట అంటే పురుషుడు నిలదొక్కుంటాడు. సీతమ్మ శాంతిస్థానం, అది పోతే తప్ప రాముడు పడ్డాం. ఆయన రాజ్యం తీసేసుకున్నాడు, నువ్వు నా కోసం వచ్చావు. మీ అన్న అరిచాడు, నువ్వు వెళ్ళవు నాకు తెలుసు, ఎందుకంటే ఆపదొచ్చి రాముడు పడిపోవాలి. ఈ మాట విన్నాడు లక్ష్మణస్వామి. అమ్మ ఇంకా విననమ్మా, నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోయాడు. పాము ఎలా వెళ్ళిపోతుందో అలా ముక్కుతూ మూల్గుతూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? లక్ష్మణస్వామి వెళ్ళాడు, లక్ష్మణస్వామికి రాముడికి కూడా దూరం అయిపోయాను. మాట కదు కొట్టేసింది దెబ్బ నన్ను, ఒక్క మాట ఎంత ఇబ్బంది పెట్టింది. అది దానికి నేపథ్యం ఏమిటి? ఇంత కష్టాలు పడ్డానికి కాలం నాకు మోహాన్ని లోభాన్ని కుదిర్చింది ఒక మృగమునందు. ఒక జింక ఏం చేసుకుంటాను, ఇప్పుడు ఆ జింక కాదు 1000 జింకలు అటువంటివి తెచ్చిస్తే నాకు ఆనందం ఉందా? ప్రమదావనంలోనే పెట్టాడు, అక్కడా తిరుగుతుంటాయి 7 జింకలు, ఏమి సంతోషం పొందుతాను? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.